గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 150 పాయింట్లు ప్లస్ తోటి ఓపెన్ అయ్యి నిఫ్టీ 11,400 స్థాయిని కూడా దాటి మార్కెట్లో ఒక రికార్డ్ ఇంట్రాడే గెయిన్స్ ఇవాళ నమోదు చేసుకుంది. కానీ తర్వాత మిడ్ సెషన్ తర్వాత మార్కెట్లో మళ్ళీ ఒక కరెక్షన్ కనిపించింది. కరోనా వైరస్ మన ఇండియాలో కూడా వచ్చినట్టుగా కొన్ని వార్తలు రావడంతో మన స్టాక్ మార్కెట్లో కూడా ఒక భారీ నష్టాలు, హై నుంచి భారీగా పడి చివరికి స్వల్ప నష్టాలతోటి 70 పాయింట్లు నష్టాలతోటి నిఫ్టీ క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక దాదాపు 11,000 కీలకమైన సపోర్ట్ లెవెల్స్, కీలకమైన మద్దతు లెవెల్స్కి వచ్చి మార్కెట్లో ఒక స్వల్ప రికవరీ ఇంటర్డే కనిపించింది. అయినప్పటికీ డైలీ బేసిస్లో చూస్తే కనుక హై నుంచి ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర క్లోజ్ అయింది, కాబట్టి మార్కెట్లో ఇంకా వీక్నెస్ ఉందనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్లో కరెక్షన్ ఎక్కడ ఆగవచ్చు అనే అంశానికి వస్తే ఒకసారి 11,000 స్థాయి దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుంది. 11,000 ఎందుకంటే అక్టోబర్ మొదటి వారంలో వీక్లీ చార్ట్లో చూస్తే కనుక 11,000 దగ్గర ఒక మేజర్ ప్రీవియస్ ఇంత క్రితం ఒక మేజర్ బాటం ఏర్పడింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ 12,400 వరకు పెరిగిన విషయం మనకు తెలిసింది. సో కాబట్టి 11,000 దగ్గర ప్రీవియస్ బాటం ఉంది, కాబట్టి ఇక్కడ ఏమైనా కొంచెం నిలబడచ్చేమో అంశాన్ని మనం చూడాలి. ఒకవేళ కనుక మార్కెట్ ఈ 2-3 రోజుల్లో 11,000 స్థాయి దగ్గర కనుక కొంచెం కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, అప్పుడు లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు, లేదంటే కనుక లాంగ్ పొజిషన్స్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. సో మార్కెట్ ఇవాళ బాగా వీక్గా క్లోజ్ అయింది, కాబట్టి అంటే ఇంట్రాడేలో ఇంచుమించు ఒక 300-400 పాయింట్లు పడింది. కాబట్టి మార్కెట్ బహుశా రేపు కూడా మార్కెట్ కొంచెం వీక్గానే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ 11,000 స్థాయి దగ్గర గట్టిగా నిలబడాలి. ఒకవేళ 11,000 కనుక ఫెయిల్ అయిందంటే కనుక మార్కెట్లో బాగా నెగిటివ్ ట్రెండ్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కరోనా వైరస్ మన దేశానికి కూడా వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి, కాబట్టి చూడాలి దాని మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుంది, ఏ విధమైన ప్రభావం ఉంటుందన్న అంశాన్ని బహుశా మనకి త్వరలో తెలుస్తుంది. ఎంతవరకు మనకి మీద ఎఫెక్ట్ ఉంటుందన్న అంశాన్ని బట్టి మార్కెట్ షార్ట్ టర్మ్లో మూమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ అద హోల్ మార్కెట్లో బాగా వీక్నెస్ చూసాము, కాకపోతే 11,000 దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఒకసారి టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 1,326 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 14% పైగా పెరిగింది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. ఓవరాల్గా ఈ మధ్యకాలం చూస్తే కనుక 1,200-1,300 దగ్గర బాగా మద్దతు తీసుకొని కొంచెం ఒక స్వల్ప బౌన్స్ బ్యాక్ కనిపించింది. ఓవరాల్గా ఎన్బిఎఫ్సిలో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ మేజర్ ప్లేయర్ అనే విషయం మనకు తెలిసింది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. సో బహుశా కొంచెం ఏమాత్రం 13,000 దగ్గర కనుక రానున్న రోజులు నిలబడితే కనుక ఇవాళ ఒక మేజర్ అప్ మూవ్ వచ్చింది, కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ రియాక్షన్ కూడా వస్తుంది ఈ 2-3 రోజుల్లో. ఈ రియాక్షన్లో 13,000 పైన కనుక నిలబడితే 1,300 పైన శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ని బై చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్స్ చూస్తే కనుక తేజాస్ నెట్వర్క్స్ ఇవాళ ఇంచుమించు 10% పెరిగింది, 51 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇది వన్ ఆఫ్ ది డీసెంట్ ఒక కేబుల్ నెట్వర్కింగ్ సంబంధించిన కంపెనీ తేజాస్ నెట్వర్క్స్, డీసెంట్ కంపెనీ, కమ్యూనికేషన్ సంబంధించిన కంపెనీ. సో ఇవాళ ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కనిపించింది. కొంచెం షార్ట్ టర్మ్ చూస్తుంటే ఇవాళ ఒక ట్రెండ్ రివర్సల్ బట్టి చూస్తుంటే కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. 50 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. ఒకవేళ రేపు ఎల్లుండి కనుక ఈ 50 రూపాయల దగ్గర అంటే ఆల్మోస్ట్ హై దగ్గర కనుక 50 రూపీస్ బై కనుక బై నిలబడితే అప్పుడు తేజస్ నెట్వర్క్ని షార్ట్ టర్మ్లో బై చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ దీపక్ నైట్రేట్ 505 రూపాయల్లో క్లోజ్ అయింది, 9.5% వరకు పెరిగింది దీపక్ నైట్రేట్. వన్ ఆఫ్ ది డీసెంట్ కంపెనీస్, మన బడ్జెట్ ముందు బడ్జెట్ తర్వాత కూడా ర్యాలీ రావడం మనం చూసాము. ఓవరాల్గా దీపక్ నైట్రేట్ ఇవాళ ఒక 9.5% వరకు పెరిగింది, ఒక స్ట్రాంగ్ గెయిన్స్ని నమోదు చేసుకుంది దీపక్ నైట్రేట్. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. ఎస్కార్ట్స్ 843 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 8% పెరిగింది ఎస్కార్ట్స్. ఎస్కార్ట్స్ కూడా ఒక డీసెంట్ కంపెనీ, ఇవాళ ఒక స్ట్రాంగ్ గెయిన్స్ చూసాము, ఇంచుమించు ఒక 60 రూపాయలు అప్ మూమెంట్ గెయిన్స్ రావడం మనం చూసాము ఎస్కార్ట్స్లో. ఎస్కార్ట్స్లో మొన్న ఈ మధ్య బడ్జెట్ తర్వాత కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది, స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది, వన్ ఆఫ్ ది బెనిఫిషియరీ అన్న వార్తలు కూడా రావడం మనం చూస్తున్నాము. ఎస్కార్ట్స్లో ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. వినతి ఆర్గానిక్స్ ఇవాళ 1,000 రూపాయల పైన క్లోజ్ అయింది, ఇవాళ 7.5% పైగా పెరిగింది వినతి ఆర్గానిక్స్. వినతి ఆర్గానిక్స్ కూడా వన్ ఆఫ్ ది డీసెంట్ కంపెనీ అనుకోవచ్చు, డీసెంట్ కెమికల్ సంబంధించిన స్పేస్లో ఉన్న స్టాక్. మోరల్గా ఫండమెంటల్గా టెక్నికల్గా చూస్తే కనుక వినతి కూడా డీసెంట్గా ఉంది. ఆ తర్వాత టాటా ఎలక్సీ ఇవాళ 943 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 6.8% పెరిగింది టాటా ఎలక్సీ.
టాటా ఎల్క్సీ బాగా బుల్లిష్గా ఉన్న స్టాక్. ఓవరాల్గా ఈ గ్రూప్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ స్టాక్ టాటా ఎల్క్సీ. బహుశా 1000 రూపాయల దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది, ఆ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎన్ఐటీ టెక్నాలజీస్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఒక 6.5% పైగా పెరిగింది, 1807 రూపాయల్లో క్లోజ్ అయింది ఎన్ఐటీ టెక్నాలజీస్. ఈ స్టాక్ చూస్తే కనుక బులిష్గా కనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ కొంచెం అప్ మూల్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. బహుశా కొంచెం నిలబడితే కనుక నా ఉద్దేశము ఎన్ఐటీ టెక్నాలజీస్ 2000 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ రియాక్షన్లో ఎన్ఐటీ టెక్నాలజీస్ బాగా స్థిరంగా ఉంటూ అప్పటికీ పటిష్టంగా గెయిన్స్ స్లో స్టడీగా ఉంది, కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్లో ఎన్ఐటీ టెక్నాలజీస్ స్ట్రాంగ్ మూమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అశోక్ లేలాండ్ ఓవరాల్గా ఈ మధ్యకాలంలో బాగా పడింది, ఇవాళ ఇంచుమించు 74 రూపాయల్లో క్లోజ్ అయింది, 5.8% పెరిగింది. బట్ కొంచెం వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అశోక్ లేలాండ్. నెక్స్ట్ స్టాక్ చూస్తే జీఈటీ అండి, 127 రూపాయల క్లోజ్ అయింది, 5.6% పెరిగింది. అలాగే సుజలాన్ పెన్నీ స్టాక్ ఇది 5.5% పెరిగింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ 184.80 రూపాయల క్లోజ్ అయింది, 5% పైగా పెరిగింది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఈ మధ్య ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ గురించి కూడా మనం వింటున్నాము, కొంచెం పాజిటివ్ కామెంట్స్ అనేది కనిపిస్తుంది. బడ్జెట్ తర్వాత ఈ స్టాక్లో కూడా కొంచెం మూమెంట్ అనేది రావడం మనం చూడవచ్చు. మైండ్ ట్రీ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 1000 రూపాయల క్లోజ్ అయింది, 5% పెరిగింది మైండ్ ట్రీ. వన్ ఆఫ్ ది డీసెంట్ కంపెనీస్, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ గ్రోయింగ్ కంపెనీస్ ఐటీ స్పేస్లో మైండ్ ట్రీ కూడా ఓవరాల్గా పాజిటివ్గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు. ఇప్కా ల్యాబ్స్ 1435 రూపాయల క్లోజ్ అయింది, 5% వరకు పెరిగింది. అలంబిక్ ఫార్మా 664 రూపాయల క్లోజ్ అయింది, 5.3% పెరిగింది. దివాన్ హౌసింగ్ వీక్గా ఉన్న స్టాక్ ఇవాళ ఒక 5% ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనిపించింది. గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఈ రెండు కూడా ఒక ఇంచుమించు 4.5 నుంచి 5% వరకు పెరిగిన స్టాక్. కార్పొరేషన్ బ్యాంక్ ఈ స్టాక్ బాగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇవాళ ఒక చిన్న టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనిపించింది. జీఈటీఎన్డి జీఈ పవర్ ఇవాళ ఒక 4.5% వరకు పెరిగింది. ఇన్ఫోఎడ్జ్ 4.5% వరకు పెరిగింది. జాన్సన్ కంట్రోల్స్ ఐటీఐ భారత్ ఫోర్జ్ కజారియా సెరమిక్స్ ఆస్ట్రాజెనకా పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ బిర్లా కన్స్యూమర్ గుజరాత్ నర్మదా అండ్ హెచ్ఈజీ గేట్వే డిస్ట్రీ పార్క్స్ నవభారత్ వెంచర్స్ పవర్ ఫైనాన్స్ బాంబే బర్మా హెచ్హెచ్ కేల్కర్ బంధన్ బ్యాంక్ ఇంజనీర్స్ ఇండియా జేఎం ఫైనాన్షియల్స్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ బాష్ గ్రాన్యూట్ ఇండియా కేఆర్బిఎల్ దీపక్ ఫెర్టిలైజర్స్ గ్రేట్ ఈస్టర్న్ బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇవన్నీ కూడా ఒక 2.5% వరకు బాగా పెరిగిన స్టాక్స్. ఇంకా మరిన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ విషయానికి వస్తే ఇవాళ బి గ్రూప్లో ఇవాళ 20% వరకు పెరిగింది ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్. ఐవీపీ ఒక 15% పెరిగింది. బిర్లా కేబుల్ బిజీ ఫైనాన్స్ మనిక్షియా లిమిటెడ్ అర్షియా పంజాబ్ కమ్యూనికేషన్స్ ఇండోథాయ్ సెక్యూరిటీస్ నార్త్ ఈస్టర్న్ క్యారీ మెజెస్కో బాంబే రయాన్ ఫ్యాషన్ ఉషా మార్టిన్ టైమ్స్ గ్యారంటీ షాలిమార్ పెయిన్స్ జిడ్డాల్ ఫోటో ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 8 నుంచి 9.5% వరకు పెరిగిన స్టాక్స్. సో మార్కెట్లో ఇవాళ ఒక హైలో బాగా డిసప్పాయింట్మెంట్ చూసాము, మళ్ళీ కొంచెం నెగిటివ్ న్యూస్ రావడంతో మార్కెట్ కొంచెం కరెక్షన్కి గురైంది. కానీ ఈ నెగిటివ్ న్యూస్ రానున్న రోజుల్లో ఎలా అన్ఫోల్డ్ అవుతుంది ఫర్దర్ డెవలప్ అవుతుంది చూడాలి. ఒకవేళ ఏమైనా ఇవాళ వచ్చిన న్యూస్ ఈ 2-3 రోజులు సర్దుబాటు అయిపోతే కనుక 11,000 స్థాయి నుంచి మార్కెట్ బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఈ 2-3 రోజుల్లో కనుక నెగిటివ్ ట్రెండ్ కనుక ప్రివైల్ అవుతే కనుక మార్కెట్ కొంచెం వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో అందరి దృష్టి ప్రస్తుతం ఇప్పుడు కరోనా వైరస్ మీద ఉంది. సో బహుశా ఈ 2-3 రోజుల్లో మార్కెట్ని ప్రభావితం చేసే మేజర్ అంశము కరోనా వైరస్, అది ఎలా షేప్ తీసుకుంటూ చూడాలి. బట్ ఓవరాల్గా మార్కెట్ వీక్గా ఉంది, కాకపోతే 11,000 దగ్గర కీలకమైన సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.